హాయ్ వెల్కమ్ టు బిగ్ బిగ్ బాస్ బాస్ సీజన్ సో మనం అందరు కూడా ఫార్టీ కి బిలోనే ఏజ్ వాళ్ళు ఉన్నారు అసలు బిగ్ బాస్ హౌస్ ఈ సీజన్ సిక్స్ పైన తిన ఒపీనియన్ ఏంటో తినని అడిగి తెలుసుకుందాం సో చెప్పు బాను నీ ఒపీనియన్ ఏంటిది ఈసారి ప్రేమాయణం బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రేమాయణం ప్రేమకు ఒక ఇల్లు లెక్క అయిపోయినది అంతే ఎందుకు అంటే ఎందుకు అట్లా అంటున్నావు ఎందుకంటే నువ్వు చూసుకున్నావా చాలా మంది కపుల్స్ ఉన్నారు అందులో ఇక్కడ శ్రీ సత్య అండ్ అర్జున్ ఆరోహి రాజ్ ఇలా ఇలా చూసుకుంటే మళ్ళీ ఈ మధ్య సుదీప కూడా ఏం చేస్తుంది లవ్ ట్రాక్ అనేది మధ్యలో చేస్తుంది సో ఇన్ని లవ్ ట్రాక్స్ ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి హౌస్ లో ఎందుకు చేస్తున్నారు వాళ్ళు బయట చాలా ఉన్నాయి కదా అక్కడ చేసుకోవచ్చు కదా లవ్ నడిపే లవ్ ట్రాక్ నడిపే బిగ్ బాస్ హౌస్ వచ్చినట్టుంది అవుతున్నారు అవును కదా ఇప్పుడు మనము ఆర్జే సూర్య విషయానికి వద్దాము ఆర్జే సూర్య ఆల్మోస్ట్ అవాయిడ్ చేసినాడు ఆమెని ఆమెనే ఊకూకే వెళ్తుంది అతని దగ్గరికి అన్నం తినిపిస్తా అని చెప్పి నువ్వు వేరే వాళ్ళతో ఉంటే నాకు నచ్చట్లేదు నిన్న నిన్న జరిగిన ఎపిసోడ్ లో అతను వెళ్ళి దూరంగా కూర్చుంటే నాకు తినిపి నువ్వు వేరే వాళ్ళకి తినిపిస్తే నేను తట్టుకోలేనని చెప్పేసి అంటుంది అవును అవును దానికి వెళ్ళిస్తుంది వెళ్లేసింది అక్కడ కూర్చుంది ఎడుస్తుంది మొత్తం అంతా ఇట్లా చేస్తుంది ఏంటంటే ఒక్కటే టాపిక్ తన దగ్గర వచ్చేటప్పటికి తను అందరితో మిగిలి మిగిలి నాకు అది నచ్చట్లేదు నువ్వు కూడా మింగిల్ అవుతున్నావు కూడా మిగిలి ట్లా మాట్లాడుతుంది అనమాట సో ఇది ఏదైతే ఉందో ఆమెని తనని ప్రోప్ చేస్తుంది తన గేమ్ అంతా తినే కంట్రోల్ చేస్తుంది అంటూ అనిపిస్తుంది నాకు ఏదైతే చూసినా నువ్వు ఆరోహి చూసినా ఏం చేస్తుందో ఏదైతే కంటెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అంటే ఆమె గేమ్ పట్ల ఫోకస్ చేసేసి ఎప్పుడు చూసినా కంటెంట్ అంటే లవ్ ట్రాక్ అనేది ఒక కంటెంట్ ఇస్తుంది అలుగుళ్ళు గిల్గుళ్ళు అట్లాంటి అన్ని పెడుతుంది పెడతాను సో ఏదైతే ఆమె చేస్తా అదంతా తప్పు అయితే నీకేమనిపిస్తుంది ఇంటెన్షన్ ఇప్పుడు లాస్ట్ మనం కొన్ని సీజన్స్ లో చూసుకున్నట్టు లౌ లవ్ ట్రాక్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు మూవ్ అయి ఉన్నారు ఇప్పుడు మనం లాస్ట్ సీజన్ త్రీ లో చూసుకున్నట్టు అయితే రాహుల్ సిప్లిగంజ్ ఇంకొక ఆమె పునర్నవి వాళ్ళిద్దరిది లవ్ ట్రాక్ నడిస్తే సేమ్ ఇట్లానే లాస్ట్ ఎలిమినేషన్ క్యాన్సిల్ అయింది అతను ఎలిమినేషన్ క్యాన్సల్ అయ్యి సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ నేను వెళ్ళిపోయింది ఎందుకంటే మొత్తం లవ్ మీద డిపెండ్ అండి వాళ్ళిద్దరు గొడవలే స్టార్ట్ అయ్యి ఎంత ఎంత అవుతారు చెప్పు లవ్ ట్రాక్ అనేది ఎంత నడుపుతాయి అంత ల్యాక్ ఉన్నారు అని చెప్పేసి ఆమెకు ఆల్రెడీ ఒక గ్రిప్ ఉన్న గ్రిప్ లో పోతుంది ఆ పిల్ల నువ్వు చూసుకున్నా అంత ఎందుకు ల్యాంతకు ముందు బిగ్ బాస్లో కూడా మోనల్ ఏదైతే ఉందో మోనల్ పర్సన్ ఉంది అఖిల్ని తెప్పించుకు అకిల్ని అఖిల్ని లవ్ లవ్ ట్రాక్లో నడుపుతూ ఇక్కడ అభజిత్ని తెప్పించుకుంది ఎందుకంటే అది సేమ్ థింగ్ ఇవి చేస్తాం ఇక్కడ ఎవరు నువ్వు శ్రీ సత్యం చూసినావు శ్రీ సత్య ఏం చెప్తాంది నార్మల్గా వచ్చేసి తనని వెళ్తుంది సెల్ సైలెంట్గా కూర్చుంటుంది మళ్ళీ మళ్ళీ తను కుక్క కుక్కని తెప్పించుకుంటే తెప్పించుకున్నా అది అంతేంది మళ్ళీ ఆ ముచ్చట ఆ బయట పెట్టుకోవచ్చు కదా మేబీ ఇన్ఫిన్ కేస్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందంటే ఇలాంటి రీజన్స్ కూడా అయ్యి ఉండొచ్చు కదా అయ్యుండొచ్చు అనుకోవచ్చు బట్ ఇప్పుడు అర్జున్ కూడా సరే నేను వెళ్ళొద్దు నాకు అవసరమే లేదు నాకు గేమ్ నేను గేమ్ ఆడడానికి వచ్చిన అనుకుంటే వెళ్ళకుండా అయిపోతుంది కదా అక్కడ అన్ని కెమెరాస్ ముందు అటెంప్ట్ చేస్తుంది కదా అటెంప్ట్ అవుతున్నాడు అక్కడ పర్సన్ తను యాజ్ అ బాయ్గా తను అలా నువ్వు నార్మల్గా ఇట్లా అని పక్కకు వచ్చి కూర్చుంటే ఎవడైనా వచ్చేస్తాడు కావాలి నువ్వు అన్ని కెమెరాస్ ముందు అట్లా చెప్తున్నావు అంటే మళ్ళీ బయట ఎన్నో చేసి ఉండొచ్చు మళ్ళీ ఇంకో విషయం సుదీపక్క దగ్గరకు వస్తే పక్క నార్మల్గా చాలా మెచ్యూర్గా మాట్లాడుతుంది కిచెన్లో వంటలు చేసి పెడుతుంది అన్ని విధాలుగా కొంచెం ఎక్కువ పెద్ద మెచ్యూరిటీగా చూపించుకుంటుంది మరి అక్కడ ఆ రోజు కిచెన్లో కూర్చున్నప్పుడు అసలు లేనిపోని ఫీలింగ్స్ క్రియేట్ చేస్తుంది దాని మీద ఏంది రాజకీయ కీర్తి అక్కకి అవును అది అది తప్పు ఎందుకంటే ఆమె పాపులర్ అవ్వాలి ఈ టాపిక్ తీస్తే పాపులర్ అవుతుందేమో అన్న అని తక్కువ ఇంటెన్షన్తో కూడా చేసి ఉండొచ్చు అవును ఆ రోజు అక్కడ కూర్చున్న పర్సన్కి కీర్తి భట్ నువ్వు వాళ్ళంక చూడు గీలంక చూడు అలా చూడే ఆయన చూస్తున్నాడు కీర్తి భట్ అని చూస్తే నార్మల్గా నవ్విండు కానీ ఆమె అక్కడ లవ్ ట్రాక్ అనేది చూస్తున్నారు అంటే కపుల్స్ కపుల్స్ని ఏదైతే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళే క్రియేట్ చేసుకుని బిగ్ బాస్ అనేది ఒక లవ్ ట్రాక్ లవ్ హోమ్ లవ్ హౌస్ హౌస్లో అనమాట అంతే వాసంతి చూడమన్నాడు చూసి నవ్విండు నవ్విడు చూడమన్నారు కానీ సిగ్గు ఆడుతున్నారని వీళ్ళు క్రియేట్ చేశారు శ్రీ సత్య సుదీప సో అప్పుడు ఆపోజిట్ పర్సన్ నిజంగానే ఫీల్ అవుతాడు సో ఇట్లా అయితే మనం పాపులర్ అయితే మన కాన్సెప్ట్ ఉండొచ్చు కంటెంట్ వెళ్తున్న కాన్సెప్ట్ ఉండొచ్చు కెమెరాస్ మన రోల్ చేస్తాను కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు తనకి లేనిపోయిన ఫీలింగ్స్ అని వీళ్ళే క్రియేట్ చేస్తున్నారని నువ్వేమనుకుంటున్నావు గట్లా అనుకుంటున్నావు అంటే అనుకుంటున్నా పర్సనల్ గా అంటే మేబీ కంటెంట్ కోసమేనేమో అనుకుంటున్నా కానీ రాజ్ని చూస్తే మాత్రం ఎక్కడ కూడా అసలు కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయని నాకు అనిపించలే ఎక్కడ కూడా ఆమెతో కూర్చోడు ఆమె చూసి సిగ్గుబడ్డాడు అర్జున్ సత్య మధ్యలో చాలా టూ మచ్ అయిపోయింది అర్జున్ సత్య అది నువ్వు నైట్ గేమ్ చూసిన నైట్ గేమ్ లో కూడా ఆమె పైసలు కోసం పైసలు థౌసండ్ రూపీస్ మాట్లాడుకుని ఫైవ్ హండ్రెడ్ ఈమెకు పర్సనల్ గా ఇచ్చిండు ఆయన ఎందుకు ఇచ్చిండు ఇచ్చిండు ఇంకొకటి ఫోటో దిగినందుకు ఇచ్చిండు ఆ తినిపించినప్పుడు కూడా ఆమె ఏమన్నా హార్ట్ఫుల్ గా తినిపించింది లేదు ఇట్లా దూరం నుంచి పెడుతుంది లేదు నేను ఒప్పుకున్నా కదా పెడుతున్నా పెట్టు అప్పటికి ఆయన ఏమన్నాడు నీకు తినిపించాలంటే తినిపించు లేదంటే లేదన్నాడు ఫోటో గురించి ఫైవ్ హండ్రెడ్ తినిపించడానికి ఐదు వందలు ఇట్లా మోసం చేసినట్టే కదా అంటే ఆమె ఏం చేస్తుంది ఇక్కడ మొత్తం ఆల్రెడీ అది గేమ్ లో కదా వాంటెడ్లీ చేస్తుంది వాంటెడ్లీ కెమెరా ముందు ఇది అవ్వాలని చేస్తుంది లవ్ ట్రాక్ అనేది ఆమెనే నడుపుతుంది తనకేం లేదని నా ఫీల్ నాకు డైలీ అయితే తెలియదు నిన్నటి గేమ్కి వస్తే నాకు అనిపించింది ఏంటిదంటే గేమ్ విధంగా ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న పైసలు లాక్కోవాలి అర్జున్ కి ఎంతో కొంత క్రష్ ఉంది సత్య మీద సో ఆ విధంగా ఆమె ముందే చెప్పింది రాజ్ ని అర్జున్ ని నేను చూసుకుంటా మిగతా వాళ్ళని మీరు చూసుకోండి అని టీమ్ డిస్కషన్ లోనే చెప్పింది సో ఆమె అదే విధంగా గేమ్ ఆడింది నాకైతే గేమే అనిపించింది అది గేమ్ నువ్వేదా అనుకుంటావు గేమ్ గేమ్ పరంగా ఆడాలి తినిపించినందుకు ఆమె చెప్పింది ఫైవ్ మా దగ్గరికి వెళ్ళి నా పర్సనల్గా నేను ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసుకుంటాను ఫైవ్ హండ్రెడ్ నేను తీసుకున్నాను అది పర్సనల్ ఆమెనే ఒప్పుకుంది కదా మరి అట్ చేయాలి అంటే సరే లైవ్ లవ్ ట్రాక్ లని పక్కన పెడదాం మరి ఫైవ్ మైండ్ చేసింది వాష్రూమ్ లో ఇద్దరు పోయి తీసుకొని నాయ ఇద్దరు వాష్రూమ్ లో పోవడం అసలు అలా ఉందా మైక్ తీసి అలా ఉందా గుసగుసలు చేయడం అలా ఉందా చెప్పమన్నాడు కదా బిగ్ బాస్ చెప్పినప్పుడు చెప్పారు కదా వీళ్ళు ఇన్ని లవ్ ట్రాక్స్ నడిపినప్పుడు లేదు కానీ అట్లా ఆమె జిచ్చు పెడితే ఏమైతే చెప్పు కానీ అది రూల్ కి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ రూల్ ఉంది చెయ్యొచ్చు చేసుకోవచ్చు వాళ్ళకి ప్రాబ్లం నచ్చిన వాళ్ళు ఓటేస్తారు నచ్చని వాళ్ళు తీసేస్తారు ఇంట్లో నుంచి ఎలిమినేట్ చేసేస్తారు కానీ మా చేసింది ఆ విషయంలో తప్పనిపించింది వాష్రూమ్ లో ఇద్దరు వెళ్ళి పైసలు తీసుకొని ఓకే తప్పైనా కూడా బయటకు వచ్చినప్పుడు బిగ్ బాస్ చెప్పమన్నప్పుడు చెప్పింది కదా ఏదైతే మీరు అక్కడ లోపలికి మాట్లాడుకున్నారో చెప్పమంటే చెప్పింది కదా మళ్ళీ దాని ఏం లేదు కదా అయిపోయింది ఫైమ గేమ్ గురించి ఏమంటావు ఫైమ బాగా ఆడుతుంది ఫైమ ఏంటంటే ఆమెకి ఎట్లా అనిపిస్తుంది అట్లా అని ఆడుతుంది ఆమె జెన్యున్ ఉంటుంది లోపల ఇక్కడ ఆమె రిలేషన్స్ బాండింగ్స్ ఏం పెట్టుకోవట్లేదు ఆమె గేమ్ అంటే నువ్వు బయట చూసిన ఫైమ్ అని చాలా చిల్ అవుతుంది కానీ అక్కడ రూమ్ ఏదైతే మనం చూసుకుంటే హౌస్ లో ఆమె చాలా బాగా ఆడుతుంది మాట్లాడుతుంది బాండింగ్స్ అనే పెంచుకుంటుంది అంటే అందరితో మాట్లాడుతుంది ఎలిమినేషన్ మొన్న చూసినావు కదా ఇప్పుడు చంటి అన్న విషయానికి వస్తే మరి చంటి అన్న కూడా మెచ్యూర్ అక్కడ ఉన్న ఏజ్ అందరిలో కన్నా ఆయన పెద్దోడు కాబట్టి ఆ మెచ్యూర్డ్ అలానే ఆలోచిస్తున్నాడు రేవంత్ అన్న గురించి రేవంత్ అన్న మొన్న ఎలి మొన్న ఎలిమినేషన్స్ లో మండే రోజు ఎంత కామ్గా ఉన్నాడు ఎవరైనా మన చెప్పినా ఆయన కోపం వస్తున్నా ఆయన కెమెరా ముందు షో చేయడానికి థ్యాంక్ యూ ఓకే మార్చుకుంటా అని మాట్లాడిండు ఆ విషయాన్ని నాకు నచ్చలేదు ఆయన క్లియర్ గా తెలుస్తుంది ఆయన ఫేక్ అని చెప్పేసి నువ్వు ఫేకల్ ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అది కాదు కాదు ఆయన క్యారెక్టర్ అది ఫేక్ కాదు ఫేక్ కాదు ఇప్పుడు ఆల్రెడీ నిన్ను ఫోకస్ చేస్తున్నారని నీకు అర్థం అవుతుంది ఫోకస్ చేసినప్పుడు అందరు ఏమన్నారు మాట్లాడితే మాట్లాడినట్టు మాట్లాడలేకపోతే మాట్లాడలేదు అన్నారు ఇప్పుడు నువ్వు ఏమన్నా వన్ అర్ దాకా ఏమన్నా మేం జరిగింది గేమ్ అక్కడ చూపిస్తున్నాడు అంత ఓన్లీ ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్ వరకే లో నాగార్జున గారు చెప్పినప్పటి నుంచి చేంజ్ అయ్యిండు కానీ నాకు జెన్యున్ అనిపిస్తాను ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అది కానే కాదు ఆయన ముందే చెప్పిండు ఫస్ట్ వీక్ లో నా క్యారెక్టర్ ఇదే నేను ఇట్లానే ఉంటాను నచ్చితే ఉండండి ఆయన మిస్ మిస్ వర్డ్స్ మాట్లాడట్లే అన్న ఒక విషయం చెప్పిండ చెప్పిండు కదా మరి నాకైతే ఈసారి నామినేషన్స్ అప్పుడైనా ట్రాన్స్పేరెంట్ గా నాకు క్లియర్ గా అర్థమైంది నా ఫేక్ అని చెప్పేసి ఫేక్ కాదు అది నువ్వు ఫేక్ అని అట్లా అనుకో సరే నువ్వేమంటున్నావు చెప్పు నేను ఫేక్ నేను ఫేక్ అనుకోవట్లేదు ఎట్లా అనుకోవట్లేదు ఎందుకంటే అక్కడ నటిస్తూ ఆల్రెడీ అది నటి అది నటిస్తున్నారు లవ్ ట్రాక్ లు నడుపుతున్నారు అంత నటన ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన సెల్ఫ్ లో ఇప్పుడు ఒకసారి ఇలా ఉంటే చూద్దామని చేస్తున్నాడేమో ఆయన స్ట్రాటజీ అక్కడ ఏం ప్లేన్ చేస్తున్నాడో మనకి ఎట్లా మనం ఎలా అర్థం చేస్తాం మనం చేయలేం కదా సరే ఎలిమినేషన్ గురించి మళ్ళీ మాట్లాడదాం యాక్చువల్లీ మనం నిన్న మాట్లాడినాం కానీ ఇంత డీప్ గెలాలి రేవంత్ విషయం నిన్న మనకి రాలేదు కాబట్టి కీర్తి విషయానికి వస్తే ఇమోషనల్ గా ఎక్కువ అయిపోయి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ చేస్తుంది అన్నాడు ఆమెకు జరిగిన ఆమెకు తెలుసు అయినా ఆమె బిగ్ బాస్ మొన్నటికి మొన్న ఆమె అడాప్ట్ చేసుకున్న పర్సన్ చనిపోయారు చిన్న బేబీ చనిపోయింది అయినా ఆమె బిగ్ బాస్ ఆయన తీసిండు తీసి కూడా ఒక్క నిమిషం విను తీసి కూడా ఏం చేసిండు ఆమెకు డైరెక్ట్ చెప్పాలి ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు నువ్వు ఈ చేంజ్ చేసుకుని నేను డైరెక్ట్ చెప్పాలి ఆరోహి విక్కి చెప్పి ఆరోహి ఆమెకి చెప్పి అంత అవసరం లేదు అంత అవసరం లేదు కదా వేరే ఆగు నువ్వు అన్నదానికే పోదాం ఇప్పుడు డైరెక్ట్ గా కొన్నిసార్లు నేను డైరెక్ట్ గా చెప్పి నువ్వు తీసుకోవచ్చు కొన్నిసార్లు ఇంటర్ గా చెప్తే నువ్వు తీసుకోవచ్చు డైరెక్ట్ గా చెప్తే తీసుకునే వాళ్ళు ఉంటారు ఇండైరెక్ట్ గా చెప్తే తీసుకునే వాళ్ళు ఉంటారు సో ఆయన డైరెక్ట్గా చెప్పాల ఇండైరెక్ట్ గా చెప్పిండేమో ఇట్లా ఆలోచించు గా చెప్పి ఆయన చెప్పింది మంచి చెప్పిండు నువ్వు అలాంటి వద్దమ్మాడు తీసుకోలేకపోవడం అది ఆమిది నువ్వు తీసుకోవాలి పాజిటివ్గా తీసుకోవాలి కదా నువ్వు పెట్టుకో ఇప్పుడు నా డాడే చనిపోయిండు సడన్ గా అనుకుందాం నేను వెళ్తాను బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళ ఎంత అసలు ఫ్యామిలీయే లేదు ఆ చిన్న పిల్లపై ఆధారపడాము బతుకుతుంది అలాంటి ఆ పిల్ల చనిపోయినప్పుడు ఆమె బిగ్ బాస్ కి వచ్చిందంటే ఆమె ఇమోషన్ చూపిస్తున్నట్టు ఎక్కడైంది ఇమోషన్ చూపిస్తే రాదు కదా ఆమె ఎమోషన్ చూపిస్తున్నాడని చెప్పట్లేదు అక్కడ నువ్వు అలాంటివి ఏదైతే బయట అలాంటి పెట్టుకోకు ఇక్కడ నార్మల్ గా ఉండు అని చెప్తున్నాడు ఆయన ఒక మాట ఇది కూడా చిన్న కీర్తి అక్క ఓన్ గానే చెప్పింది తనంతలు తానే చెప్పింది నువ్వు ఇలా అన్నావు నేను ఇమోషన్స్ పెట్టుకున్నా నేను గేమ్ అయి కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నావు అది కూడా ఆరోహికి చెప్పిండని చెప్పేసి సో మధ్యలో ఆరోహిని ఇన్వాల్వ్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఈ విషయంలో రేవంత్ తప్పని నేను అంట నువ్వు అయితే అన్నావు నాకు తెలుసు అనను అనుకోంత్ ఫ్యాన్ సరే ఇప్పుడు గీత గురించి చెప్పు గీత ఏంటంటే ఆమె గేమ్ అయితే బా ఆడుతుంది కానీ ఆ గేమ్ ఆడేదానిలో కూడా ఆమె మొన్న కూడా పాల పెట్టి అక్కడ ఆమెని రేజ్ చేసింది అంటే చేసింది ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ నాకే తెలుసుకున్నాను పోతుంది అది మెయిన్ ఆమె యాటిట్యూడ్ అది మార్చుకోవాలి గేమ్ అంతా బాగా ఆడి నువ్వు యాటిట్యూడ్ అట్లా చూపించినావు అంటే బయట ఉన్న వాళ్ళకి తీసుకునేది ఇది ఉంటుంది మొత్తం గేమ్ ఆడినా నువ్వు యాటిట్యూడ్ ఉంటుంది ఉంటావు అది కొంచెం తగ్గుంటే మంచిగా ఉంటుంది ఆమె విషయంలో ఇప్పుడు నేను శ్రీ సత్య విషయానికి వస్తే నువ్వు అట్లా అన్నావు మరి మెరీనా రోహిత్ విషయానికి వస్తే వాళ్ళిద్దరు ఏం చేశారు వాళ్ళ హస్బెండ్ అని చెప్పి నా ఫుడ్ నేను నాకు వచ్చిన పర్సనల్ ఫుడ్ లో సగం ఇచ్చేస్తాను నాకు మనీ ఇచ్చేసి అని చెప్పేసి అన్నదా ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అక్కడ సత్య అర్జున్ దగ్గర లాగింది కీర్తి రాజ్ దగ్గర లాగింది

మసాజ్ చేయించుకున్నాడు కదా అది 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 గేమ్ గేమ్ అట్లా అవుతుంది అంటే వీళ్ళు చేస్తే బాయ్స్ అంటే నువ్వు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నావో వాళ్ళు చేస్తే గేమ్ ముంగట చేస్తే తప్పు ముంగోటు ఉన్న అమ్మాయిలు కాదు అరే మొత్తం అంతా చేస్తుంది వీళ్ళే ఆమె నువ్వు చెప్పు శ్రీ సత్య శ్రీ సత్య ఎవరైనా చేస్తుంది ఆయన పట్టుకుని వాంటెడ్లీ ఆమె తిప్పించుకుంటుంది ఇక్కడ ఆరోహి అట్లాగే చేస్తుంది ఏడుస్తుంది వెళ్ళే మోషన్ చూపిస్తుంది ఇప్పుడు అంత డీప్ గా ఆయన డిప్రెషన్ లోకి పోయి ఆయన మూలకి కూర్చొని కాన్సన్ట్రేట్ అని గేమ్ 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 అని ఆయనంతా ఆయన అలోన్ గా మాట్లాడుకున్నాడా అంత మాట్లాడుకున్నప్పుడు గేమ్ విషయానికి వస్తే ఎంత బాగా ఎంటర్టైన్ చేసిండు మరి దాంట్లో ఆమెను హక్ చేసుకొని ఆమెతో మసాజ్ చేయించుకునే అవసరం లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ కంటెంట్ ఇచ్చేసిండు గర్ల్ డ్రెస్ వేసుకొని ఎంత బాగా యాక్ట్ చేసిండు చేశాడు ఎందుకు తను ఏమన్నాడు కూర్చున్నప్పుడు ఏమనుకున్నాడు నా ఇదంతా ఫోకస్ గట్ల గేమ్ మీదే ఉండాలి నాకు ఈ ఎమోషన్స్ వుంది ఇవన్నీ బయట ఈ అని అన్నాడు అన్న తర్వాత ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు ఇప్పుడు అక్కడ ఆయన తీసుకున్న ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది ఇంకా వేరే మళ్ళీ తోని కదా మరి అరవుతో టెన్త్ రీసెట్ వచ్చిందేమో ఆ వచ్చిందేమో ఆమె రాలేదమ్మా తీసుకుపోయి వచ్చిందేమో ఆ ఫీల్ అవుతుంది కదా పాపం ఎందుకు మళ్ళీ ఎందుకు ఏడుతారు అవసరం లేదు గేమ్ మీద కాన్సెంటర్ చేయాలనుకున్నప్పుడు ఎవరితో మసాజ్ చేపించుకుంటాంది ఏడుతోంది అని చెప్పిండు ఎడతని చెప్పింది అసలు ఇది తప్పు నేను నిజంగా చెప్తున్నా తప్పు తప్పు ఎందుకు వాసంతి కూడా అంత అందంగా ఉంది సత్య కూడా అంత అందంగా ఉంది లేదు ఒకవేళ నాకు అవసరం లేదు నేను గేమ్ లో ఆడుకోవాలనుకున్నప్పుడు ఎవరితో మసాజ్ ఫుడ్ పెట్టించుకుంటుంటేనే అంత ఇదైపోతున్నప్పుడు మరి మసాజ్ చేయించుకుంటే ఇంకా ఇది అవదా అయితే నేను అదే అంటున్నా నిన్ననే కదా అజయ్ సూర్య అన్నాడు గేమ్ పై కాన్సంట్రేట్ చేయాలి గేమ్ పై కాన్సన్ట్రేట్ చేయాలి మైండ్ డ్రైవర్ డైవర్ట్ అవుతుంది రెండింటిని ఇప్పుడు రెండింటిని అక్కడ చేసాడా లేదా గేమ్ కి గేమ్ ఆడిండు ఆమె ఎందుకు ఇబ్బంది పెట్టాడు ఆమె ఊకే అలుగుతుంది ఎడుతుంది అని చెప్పేసి పోయి మీద మీద పడుతుంది అని చెప్పేసి ఆరోహిది కూడా ఉంది ఆమె తప్పు ఉంది అని నేను అంటున్నా అజయ్ సూర్య అది కూడా ఉంది ఇద్దరిది ఉంది అంటున్నా ఆయన లేదబ్బా ఆయన అయితే పక్కకు వచ్చిండు మంచిగా ఉన్నాడు ఇప్పుడు పక్కకు వస్తే మసాజ్ ఎందుకు చేయించుకుంటాడబ్బాకూడదని సో ఇప్పుడు నువ్వు ఆర్జ సూర్య తప్ప ఆ ఆరోహి తప్ప ఆరోహి ఆరోహిదే అంట నేను ఆరోహి నువ్వు తప్పు తప్ప ఆరోహి చెప్తుంది మళ్ళీ ఆయన గేమ్ ఆడని కదా సరే మీరే చెప్పండి ఆరోహి తప్ప ఆర్జ సూర్య తప్ప కామెంట్స్ చేసి ఈ రోజుకి చాలు మాకు ముందు కావేం చేయండి ఈమె చెప్పండి ఫస్ట్ ఈమె అసలు చాలా కన్ఫ్యూజ్గా ఉంది అసలు క్లారిటీ లేదు క్లారిటీ కూడా ఉన్నా ఆరోహిది తప్పు ఆమె చెప్పండి అజయ్ సూర్య ఆరోహి ఇద్దరిది తప్పని నేను ఒప్పుకుంటున్నా అండ్ అలానే బిగ్ బాస్లో ఎంతమంది లవ్ ట్రాక్స్ నడుపుతున్నారో అందరిది ఇద్దరు ఇద్దరు సైడ్స్ నుంచి తప్పు ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎవరిది తప్పు ఎవరిది కాదు మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మళ్ళీ రేపు కలుస్తాం బాయ్ బాయ్